మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఇంటింటి ఆరోగ్య కార్యక్రమం నిర్వహించారు. అనారోగ్యం ఉన్న వారికి వైద్యం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ పూర్ణిమ మాట్లాడుతూ ఇంటింటి ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది ఈ 5 రోజులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు సేకరించి 5 రోజుల కన్నా ఎక్కువ రోజుల నుండి జ్వరం ఉంటే వెంటనే వారికి కరోనా టెస్ట్ చేయించాలన్నారు. కరోనా పాజిటివ్ వస్తే కరోనా కిట్ మెడిసిన్ వాడుతూ హోమ్ క్వారంటైన్ లో పేషెంట్స్ ఉండాలన్నారు. ఇంటింటి ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 250 ఆశలు రోజు 50 ఇళ్లు సర్వే చేసి 65,000 జనాభా ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నారు. ఫీవర్ ఇస్పెషల్ సర్వే ఇంటింటి ఆరోగ్యం పేరు మీద ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మా డివిజన్కి వచ్చి 6 రూరల్ PSCs అండ్ 1 అర్బన్ PSC ఉన్నది. అందులో దాదాపు మా డివిజన్లో 56,224 హౌజెస్ కవర్డ్ బై 225 ఆశా టీమ్స్. సో 5 డేస్లో యాక్షన్ ప్లాన్ ప్రకారంగా దాదాపు యావరేజ్గా 50 హౌజెస్ పర్ డే పర్ టీమ్ ప్రకారంగా మేము కవర్ చేసుకుంటాము. సో దీనికి మీరు మీ కోఆపరేషన్ మీ సహభాగ్యం అవసరం ఉంది. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ టు అవాయిడ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు యూపీఎస్సీ శంషీనగర్ తరఫున ఇంటింటి ఆరోగ్యం ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయింది. ఇది 5 రోజుల ప్రోగ్రాం. ప్రతి ఇంటికి మా తరపు నుంచి ఆశ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ సిబ్బంది ఒకరు వెళ్తారు. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రతి ఇంటిలో ఉన్న సభ్యుల వైజ్గా డేటా తీసుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న ఎవరైతే ఎవరైనా జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉంది జ్వరం, ఒక రోజు నుంచి ఉందా, 2 రోజులుందా, 3 రోజులుందా, అలా డీటెయిల్గా చెప్పాలి. ఒకవేళ 5 రోజులకు మించి జ్వరం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ కోవిడ్లో పాజిటివ్ కానీ ఏమన్నా ఉంటే ఐసోలేషన్ కిట్ తీసుకొని సపరేట్గా ఉండి మాస్క్ ధరించి సపరేట్ రూమ్లో 7 రోజులు ఉండాలి. ఒకవేళ నెగిటివ్ ఉన్నా అనుకోండి, నో ప్రాబ్లం, ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు ఈ బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి. ప్లస్ వాళ్ళ ఆరోగ్య వివరాలు పూర్తిగా మాకు సంబంధిత ఆశాకు మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.